మీకు తెలుసా, నోకియా కంపెనీ 1865లో పేపర్ మిల్ పేరుతో స్టార్ట్ అయింది. అది తర్వాత తయారు చేసిన మొదటి వస్తువు టాయిలెట్ పేపర్లే. సోనీ కంపెనీ 1964లో స్టార్ట్ చేశారు. అప్పట్లో అది మొదట ఎలక్ట్రిక్ కుక్కర్ని తయారు చేశారు. శాంసంగ్ కంపెనీ 1938లో స్థాపించారు. మొదట ఈ కంపెనీ చేపలను పండ్లను ఎక్స్పోర్ట్ చేసేది. నైక్ కంపెనీ 1964లో స్థాపించారు. అప్పట్లో దీన్ని బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ కంపెనీ అని పిలిచేవారు. ఈ కంపెనీ జపాన్ ట్రాక్ షూలను ఇంపోర్ట్ చేసేది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే అత్యంత పొడవైన పదం మొత్తం 1909 అక్షరాలతో కలిసి ఉంటుంది. రష్యాలోని సైబీరియాలో ఒక ఎలుక విగ్రహం ఉంది. దాన్ని ల్యాబొరేటరీలోని రీసెర్చ్కు ఉపయోగపడిన ఎలుకలకు చిహ్నంగా ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి.